అలాగే మరికి ఆలస్యం ఎందుకు? పంతులు గారు, మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్ లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేసారు. ఏదాకడైనా ఓడిపోయావు లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది, లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బాగున్నావు అన్నయ్య. ఏరాగిరి, ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట, లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు పెళ్లి. ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఇక నేను మరొకరికి మాటిచ్చాను. ఎవరిని అడిగించారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిటా? నువ్వాగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కదా మీ అమ్మ. నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు ఇప్పుడు కావాల్సి వచ్చాయరా? ఏం మాట్లాడమే, అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. మాట్లాడేది నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి. అంతే తేడా. నాన్న, నువ్వు రైట్ బాబు, నువ్వే రైట్. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను. తండ్రికే చేయకూడదని తప్పు చేశాను బాబు. ఛా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా? ఏ, అది మాత్రం ఆయన కూతురు కదా, ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురు కనలేదురా? ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థుడు కూడా కాదు నేను. పోరా, నీ బతుకుని ఇష్టోజ్యం చేసుకో. రేపు అయ్య కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షింతలు వేయడానికి పెళ్లి పంచుకోకుండా నువ్వు రానక్కర్లేదు. ఇంకా కరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోకి బయటికి పోరా. ఎటు కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో పోమంటే ఆ పిల్ల మాత్రం ఒకటెక్కడ వెళ్తుంది? ఒకత్తే కాకపోతే నువ్వు కూడా తోడెళ్తావా? పళ్ళు రాలిపోతాయి, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఆ పోలీసు వాడేదో నిన్ను నెత్తినెక్కించుకుని ఊరెగుతాడు అనుకున్నావు? ఏడి, ఇప్పుడు రమ్మను. ఇంకెందుకు వస్తాడే? ఇప్పుడు నీ ఉద్యోగం కాస్త ఊడిపోయిందిగా. అబ్బాయి గారు అసలు రంగు బయట పడిపోయింది. ఆడు ప్రేమించింది నిన్ను కాదే, నీ జీతాన్ని. చెల్లెలి సంపాదనకి ఆశపడింది, అది పోయిందని ఏడ్చేది నువ్వురా. ఇంకా చూస్తావు వెంచేత, మాటలు పడుతూ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు, రాపోదాం. బయలుదేరవే, నా బంగారు చెల్లి కాపురానికి తీసుకెళ్ళడానికి కానిస్టేబుల్ మొగుడొచ్చాడు. పోలీసు అన్ని నమ్మకూడదని పెద్దలు ఊరికే అన్నారా? ఇలా కొంపలు ముంచుతారని. వినాయక చవితికి సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన పొదప్రాచుర పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలో ఉండే కూర్చో, వచ్చేస్తాను. అయ్యో, దాన్ని ఎలా పారేస్తావు అని చేత? మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా? చాలండి, పుస్తకాలు చదివే సంసారం, టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి.
ఇవా ఈ రెండు పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట, ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు? నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గజగజలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు. అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునేవాళ్ళని, మిమ్మల్ని పురుగుల్లో చూసేవాళ్ళని మీరు గమనించరు. నువ్వు పొరపాటు పడుతున్నావు సీత, నేనంటే వాళ్ళకి చాలా ఇదన్నమాట. ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపులే గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని. మా కానీ పోజ్ ఒకటి. అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారన్నమాట. అయితే రేపే వాళ్ళు పని చెప్తారు. వద్దండి, వాళ్ళే వనద్దు. అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు. అలా వచ్చావా? ఓకే, అయితే ఇవాళ నుంచే వద్దు. బొండ్రై, ఇప్పుడు శ్రీమతి గారు హ్యాపీయేనా? కొంచెం ఇప్పుడు మా వారు ఎంత మంచివారు. ఇప్పుడు నేను చాలా కష్టపడి శ్రమపడి వెంటాడి మరీ సంపాదించుకున్న ఐటమ్ అవుతుంది, దాన్ని లాగిస్తా. ఏంటన్నది నువ్వే? ఆహా, నీ గుండెలు ఎంత వేడిగా ఉన్నాయి సీత. పాలు ఇక చాలు. వచ్చేసారా? ఏ ఉద్యోగమో ఏమిటో, ఊరు సర్దు మణిగితే గానీ మీకు ఇల్లు గుర్తురాదు. నా సంగతి సరే, ఏమిటి నువ్వు ఇవాళ చాలా స్పీడ్గా ఉన్నా, ఏమిటి విశేషం? చెప్తే థ్రిల్లే ఉంటుంది, కనుక్కోండి. ఓహో, అదే విషయం, అర్థమైంది. అయితే ఇవాళ శ్రీమతి గారు నగల షాప్ మీద రైడ్ చేశారన్నమాట. అవును, చేసేవారు ఎంత దొరింది? ఏం అడలేదు, బంగారు కోట్ల బజార్ వాళ్ళందరూ కలిసి నాకు ఇది ప్రజెంట్ చేశారు. ఎందుకు? ఎందుకేమిటి? ఏదో నా మంచితనం మీ మంచితనం చూసి ఇచ్చారు. అదే, నువ్వు నేను చూపించబోయే ఆ మంచితనం ఏమిటా అని. మీరేమో వాళ్ళ బజార్ కు వన్ వే ట్రాఫిక్ పెట్టారట. అయితే దాని మూలన పాప వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయాయట. అందుకని నిన్ను నా మీదకి ఉసిగొల్పి అరువులు తీసేయించమన్నారు, దానికి నెక్లెస్ లంచంగా ఇచ్చారు, అంతేనా? వాళ్ళైతే అభిమానంగా ఇస్తే దాన్ని లంచం అంటారేంటండి? అసహ్యంగా అసహ్యంగా ఉన్నది నా మాటలు కాదు, నీ పనులు. అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినానివ్వదని ఒరతో ఒక జీతంతో మీరు కొనలేరు సరే, కాళ్ళ దగ్గరకు వచ్చిందని కాలదనమంటారా? అంటే నాకు పరువు ప్రతిష్ట ఏమీ అక్కర్లేదా? మొగుడంటే నీ దృష్టిలో పెళ్ళానికి నగలు చీరలు తీసుకొచ్చే యంత్రమే గాని నీతి నిజాయితీ ఉన్నవాడు కాదు. నలుగురిలో తలెత్తుకు తిరగలేని లంచమండైనా పర్వాలేదు, నీకు మాత్రం మెడ నిండా నగలు దిగేయాలి, అంతేగా? నిన్ను మాత్రం నా వల్ల కాదు. ఏమిటిది, వ్యాపారం మీ వృత్తి కావచ్చు కానీ లా అండ్ ఆర్డర్ తో వ్యాపారం చేయాలనుకుంటే మీరు లాకప్లో కాపర ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త, మా రూల్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మంచిగా మాతో చెప్పుకోండి. అంతేకాని లంచాలతో మమ్మల్ని కొనాలనుకుంటే అది జరగని పని, మొదటిసారి కనుక వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా జరిగితే ముందు వెనక చూడకుండా మక్కలు ఎగదీస్తాను. టేక్ కేర్, పండి. వీళ్ళు బట్టలు మార్చుకురండి, భోజనం వడ్డిస్తారు. పెళ్ళం జేబు సంపాదన చూస్తుంది, తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా, మరి నువ్వు అసలు గొడవ పట్టించుకోవేంటి? ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది సంసారం చేయడానిక, నీకు తెలిసిన సామెతలన్నీ నిజం చేయడానిక. అది పాయింటే. సరే ఓ పని చేయి, ఒక్కసారి అలా బెడ్రూమ్ లోకి వచ్చేసావంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను. అంటే మీకు తిండి కదా అది ముఖ్యమా? వేళా పాళ లేకుండా ఎప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్, ఇదే వరసైపోయింది. పోనీ, ఇక్కడైనా నాకు పర్వాలేదు, వదలండి. పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం, దీన్ని ఏం చేసుకుంటావో, నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. జీతం అంతా నాకే ఇచ్చారే. నాకు వేరే ఖర్చులే ఉంటాయి, అంతగా అవసరమైతే నీ దగ్గర అడిగి తీసుకుంటాగా. మరి నీ ఇంటికి పంపకర్లేదా?
నీకు ఇదివరకే చెప్పానా, మా నాన్నకి నాకు లాఠీ చార్జ్ అయిపోయిందని. ఆయన పేరుకు శంకరయ్య గాని, మనిషి మాత్రం ఉత్తర తెక్క శంకరయ్య. ఆయన మాట ఆయందే, సత్యం వదిలిపెట్టడు. స్టాంపు మీద పోస్ట్ ముద్ర కుట్టినట్టు అనుకో. పెద్దవాళ్ళకి పట్టుదలు ఉండొచ్చు, అలాగని కన్నబిడ్డ మీద ఎవరు కక్ష సాధించరు. అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా? మీ మటుకు ప్రేమ పెళ్లిని ఊరేస్తే సరిపోతుందా? ఏమిటి నా మీద? అయ్యో చాలు చాలు, నీ కొట్టుడు. ఇంకా మాట విన్నంటే మొట్టేటట్టున్నావు. సరే, నీ మాట ప్రకారం కనిద్దాం. నేనేం చేయాలో చెప్పు. మీరేం చేయక్కర్లేదు, నాకు మనీ ఆర్డర్ ఫామ్ తెచ్చి పెట్టండి చాలు. ఏమిటో, ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఒక పక్కన పేపర్లో కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు, ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం మొగుణ్ణి సాధించే పతివ్రత. ఈ మతలబులు నాకు తెలుసుంటే కానిస్టేబుల్ గా ఎందుకుండేవాడిని, ఎప్పుడో ఎస్ఐ అయ్యేవాడిని. నా అక్కడ కూడా తప్పేనా?